అందరికీ వందనములు. ఇప్పుడు డాక్టర్ ఎం సోమసుందర్ రావు గారు దేవుని వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందుతారని కోరుకుంటున్నాం. సిలువే నా శర నాయనురా, నీ సిలువే నా శర నాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితేరా, నీ సిలువే నా శర నాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలు తేరాని, సిలువే నా శర నాయనురా. సిలువను చూచు కొలది సిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది సిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదేరా, నీ సిలువే నా శర నాయనురా. దేవుని స్తోత్రం. యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములను సింగరాయకొండ నుండి వెలువడుచున్నటువంటి వర్తమానములు వినుచున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభునామన ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఎందరూ ఈ వర్తమానముల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారందరికీ వినయముగా నేను వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, నేటి మన ముఖ్యాంశము క్రీస్తు ప్రభు సిలువలో మాట్లాడిన ఏడు మాటలలో ఆరవ మాటను గురించి మనము ఈ దినము ధ్యానించబోతూ ఉన్నాం. మీలో చాలామంది అనవచ్చు ఇది అప్రస్తుత ప్రసంగమని. ఎందుకనంటే సాధారణంగా సిలువ ధ్యానాలు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భాలలో మరి క్రైస్తవ లోకము జ్ఞాపకం చేసుకోవడం ఉంటుంది. అయితే మరి నేనంటాను, ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితకాలములో అనుక్షణము సిలువను ధ్యానించుట అవసరమని మరి ప్రభు నాకు నేర్పినటువంటి సత్యం. అందుకనే ప్రభు మాట్లాడినట్టు సిలువు మీద మాట్లాడినటువంటి ఏడు మాటల్లో ఐదు మాటలు ముందుగానే ఈ టీవీ ద్వారా మనం ధ్యానించుకున్నాం. మరి ఇప్పుడు ఆరవ మాటకి మనం వస్తున్నాం. అది సమాప్తమైనది. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. సమాప్తమైనది అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, మనము జాగ్రత్తగా చూసినట్టయితే భూలోకములో ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు తాను ఈ లోకములో జీవించినటువంటిది కేవలము అల్పమైనటువంటి కాలమే. భూమి మీద మరి బైబిల్ యొక్క సందేశం ప్రకారం మనం చూస్తే భూమి మీద మెతూషల అనేటటువంటి ఒక వ్యక్తి
969 సంవత్సరాలు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కంటే ఎక్కువ భూలోకములో ఎవడూ జీవించినట్టుగా మరి మనకి తెలియడం లేదు. మొదటి మానవుడైనటువంటి ఆదాము మన పితరుడు 930 సంవత్సరములు మాత్రమే ఆయన భూలోకములో జీవించాడు. తరువాత ప్రభు ఆయనకు మరి ఆజ్ఞాపించినట్లు, నిన్ను నేను మంటిలో నుండి తీశాను గనుక నీవు తిరిగి మన్నైపోదు అని చెప్పిన మాట ప్రకారం ఆయన 930 సంవత్సరములు జీవించి తిరిగి ఆయన మంటికి చేరాడు. అలాగే మరి మెతూషెలా కూడాను 969 సంవత్సరములు జీవించి ఆయన కూడా తన పితరుల వద్దకు చేర్చబడినాడు. ఇవన్నీ మనం ఎందుకు మరి ఇప్పుడు ఆలోచించవలసి వచ్చింది అని అంటే, మనుష్యుడు ఎవడూ కూడా కనీసం 1000 సంవత్సరాలు బ్రతికినట్టు భూలోకంలో రికార్డు లేదు. మరి ఒకవేళ 1000 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆ తరువాత దేవుని యొక్క నిర్ణయ ప్రకారము ప్రతి మనుష్యుడు ఈ లోకమును విడవలసినటువంటి వాడై ఉన్నాడు. ఆ తరువాతనే నిత్యత్వము అనేటటువంటిది ఉంటుంది అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ నిత్యత్వము అనేటటువంటిది రెండు స్థలాలలో మానవుడు గడపాల్సి ఉంటుంది. ఒకటి మోక్షము, రెండు నరకము. ఈ మోక్షము అనేటటువంటిది దైవ సన్నిధిలో మనము ఆనందించడానికి అవకాశం ఉండే స్థలము. ఆ స్థలమును ఏడుపును కన్నీరును లేదని, శ్రమయో వేదనయో లేవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగైతే మరి నరకం అనేటటువంటి స్థలాన్ని మనం చూచినప్పుడు అచ్చట ఏడ్పును పండ్లు పొరుగుటయు ఉండను, అగ్ని ఆరదు పొరుగు చావదు అని, మరి నిత్యము ఆ అగ్ని అలాగే ప్రజ్వలిల్తూ ఉంటుంది అని మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుగుటయు ఉండును అని చెప్పబడింది. పిల్లరా, అయితే ఈ విధానము సృష్టిలో ఉన్నటువంటి మానవుడు ఎంత జ్ఞాని అయినను, భూలోకములో ఎంత పేరు ప్రతిష్టలు చెందినటువంటి వాడైనను, అతడు ఒక దినాన తిరిగి భూమిలోనికి చేర్చబడవలసి ఉన్నది. మరణించిన తరువాత అనేక రకాలుగా మరి ఆ శవాలని కొంతమంది మరి దహించి వేస్తారు, కొంతమంది భూస్థాపన చేస్తారు, కొన్ని ప్రాంతాలలో మరి చెట్లపైన వేలాడగట్టి పక్షులకు ఆహారంగా పెడతారు. రకరకాలుగా ఆ మరణించినటువంటి శవాలని మరి తిరిగి అర్పించటం జరుగుతూ ఉంటుంది. అనగా భూమికి చేర్చటం ఒక విధానము. ఈ విధానంలో మన భారతదేశంలో అనేకులు చితిలో వేసి తగలబెట్టి బూడిద చేసి చేస్తారు. మరి క్రైస్తవులు మహమ్మదీయులు అయితే సమాధి త్రవ్వి సమాధిలో పూడ్చి వేసి భూమికి అప్పగిస్తారు. అలాగే అనేక సిద్ధాంతాలు మతాలు అవలంబించేటటువంటి వారు అనేక రకాలుగా మరణించినటువంటి శవాలను భూస్థాపితం చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటి తరువాత మరి డెస్టినీ ఏంటి అని అంటే, శరీరమును విడిచి వెళ్ళినటువంటి ఆత్మ అది నిత్య నరకములోనైనా ఉండాలి, నిత్య జీవములోనైనా ఉండాలి. నిత్య జీవంలో ఉండాలి అని అంటే బైబిల్ తెలియజేసినటువంటి ఏకైక మార్గం ఏంటంటే, సర్వ మానవ పాప పరిహార్థమై దేవుడే మానవునిగా క్రీస్తు రూపములో భూలోకానికి వచ్చి ఆయనే తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి బలి పశువుగా ఆయన శిలువ మ్రాను ఎక్కడం సంభవించింది. దీనికంతటికంటే ముందుగా ఆదికాండం 3:15 పాపం చేసి
దేవుని ఆజ్ఞను అతిక్రమించట ద్వారా పాపము చేసి మరణమును తెచ్చుకున్నటువంటి ఆదాముతో దేవుడు అన్నాడు, అండ్ ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ ది అండ్ ద ఉమన్ అండ్ బిట్వీన్ దై సీడ్ అండ్ హర్ సీడ్, ఇట్ షల్ బ్రూయిస్ దై హెడ్ అండ్ దౌ షల్ట్ బ్రూయిస్ హిజ్ హీల్ అని దేవుడు వాగ్దానం చేయటం మనం చూసాం. ప్రియులరా, మరి ఈ విషయంలో ది అనేటటువంటి పదము సర్పెంట్కు అనగా పాములకు చెందుతుంది, ది ఉమన్ అనే పదము కన్య అయినటువంటి మేరీ ఆమెకు చెందుతుంది, దై సీడ్ అనేటటువంటిది ద వరల్డ్ పీపుల్ హూ డినై దేర్ క్రియేటర్, మరి సృష్టికర్తను విసర్జించేటటువంటి మానవులందరికీ చెందుతుంది. హర్సీడ్ అనేటటువంటిది మరి యేసు ప్రభు కన్యగర్భములో ఉద్భవించినటువంటి స్త్రీ సంతానముగా మరి చెప్పబడినటువంటి యేసు క్రీస్తునికి మాత్రమే చెందుతుంది. ఇటనేటటువంటి పదము జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ ఆయనకు వర్తిస్తుంది. ఇట్ షల్ బ్రూయిస్ ద హెడ్ అనే పదము క్రీస్తు ప్రభునకే చెందుతుంది. ఎందుకనంటే క్రీస్తు ప్రభు ఈ మోసగాడు అయినటువంటి పాము రూపంలో వచ్చి మరి అవును మోసగించినటువంటి సర్పము యొక్క తలను చితుకుగొడతాడు అనే సందర్భంలో చెప్పబడింది. దౌ అనేటటువంటి పదము మరి ఈ పాము కొరకే పామునకే చెందింది. అలాగే దౌ షల్ట్ బ్రూయిస్ హిజ్ హీల్ అనేటటువంటిది మరి సాతాను క్రీస్తు యొక్క మడిమను కలుస్తుంది అని చెప్పబడింది. అనగా సాతాను క్రీస్తు యొక్క మడిమను కలుచుట అంటే ఆయన్ను మరణమునకు అప్పగించుట అని. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే క్రీస్తును అది మడిమ మీద కరుస్తుంది అని చెప్పబడింది, అయితే క్రీస్తు దానిని తలను చిదుగు కొడతాడు అని కూడా చెప్పబడింది. చిదుగు కొట్టుట అనే మాట క్రీస్తులోనే నెరవేరింది. ఎలాగంటే మరణమును మరణముతోనే ఆయన జయించాడు. మరణ దూతను క్రీస్తు మరణము ద్వారా జయించి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, కాబట్టి మరణము ఓడిపోయింది. ఇప్పుడు క్రీస్తునందు విశ్వసించు ప్రతి ఒక్కరూ కూడాను నిత్య జీవములో ప్రవేశించడానికి అర్హత కలిగింది. కనుక భూలోక మానవులందరూ ఎవరైనా సరే తమ పాపములను పరిహారం కావాలి అని అంటే లోక మానవ పాప పరిహారార్థమై సిలువ మ్రాను మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు మాత్రమే పాపిని రక్షించగలిగినటువంటి సమర్థుడని మరి ప్రాక్టికల్గా రుజువు చేయబడింది. కనుక ప్రియులరా, మరి చాలామంది దినాలలో యేసు ప్రభు ఆయన నాకు చెందినవాడు కాడు, ఆయన ఏదో మరి ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యాడు, కానీ స్వదేశంలో మనకు చాలామంది దేవతలు ఉన్నారు, క్రీస్తుతో మనకు అక్కర్లేదని చాలామంది అభిప్రాయపడటం అది సహజంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనా క్రీస్తు ప్రభు ఆసియా ఖండవాసి, ఆయన సర్వమానవ పాప పరిహారార్థమై తనను తాను బలిగా చేసుకున్నారు. ఆయన సిలువ మ్రాను మీద మరణించక పూర్వమే ఆయన చెప్పారు, ఇదిగో మనుష్య కుమారుడు మరి మనుషులు చేతికి అప్పగించబడబో సమయం ఆసన్నమైంది, వారు ఆయన చంపుతారు, ఆయన తిరిగి మూడవ దినాన్ని తిరిగి లేస్తాడు అని తనను గురించి తానే ముందుగానే ప్రవచించారు. ప్రియులారా, కనుక ఆ ప్రవచన నెరవేర్పునకై క్రీస్తు ప్రభు మరి ఆయన మరణించడం తిరిగి లేవటం జరిగింది.
లేచి అనేకులకు ఆయన దర్శనం ఇవ్వటం కూడా జరిగింది. అంతేకాదు ఈ దినాల్లో కూడా ఆయన యందు అచంచల విశ్వాసం కలిగి పరిశుద్ధత ప్రేమను కాపాడుకునేటువంటి వ్యక్తులు వారు క్రీస్తు కొరకు మరి తమ హృదయములను స్థిరపరచుకొని ఆయన్ను ప్రార్థించినప్పుడు ఆయన వారితో వారికి కనబడి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అలాంటి భక్తులు ఎందరో ఈ దినాల మన మధ్యనే జీవిస్తూ ఉన్నారు. అయితే అనేకులు దీనిని ఏమాత్రమో నమ్మలేరు. అందుకనే క్రీస్తు ప్రభువును వారు త్రోసివేస్తూ ఉన్నారు, తమ రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడని వారు. అలాగూ ఆయన్ను సురక్షితునిగా అంగీకరించటకు ఇష్టపడని ప్రజలు తమకై తామే నరకమునకు తమను తాము సిద్ధపరచుకుంటున్నారు అనేటటువంటిది వాక్యం చెబుతున్నటువంటి సత్యం. ఎందుకనంటే మరి సామెతల గ్రంథము 14:12 అంటుంది, దెర్ ఈస్ ఎ వే దట్ సీమ్స్ రైట్ ఏ మ్యాన్ బట్ ఇట్స్ ఎండ్ ఈస్ ద వే ఆఫ్ డెత్. ఒకరి కనుల ఎదుట కనబడేటటువంటిది సరైన మార్గముగా కనబడవచ్చును, కానీ అయితే తొదకది మరణమునకు దారితీయును అని వ్రాయబడి ఉన్నది. కనుక చాలామంది భ్రమించి లేక యేసు ప్రభువునందు మరి అసహ్యత కలిగి మరి ఆయనను సురక్షకునిగా అంగీకరించినప్పుడు జరుగుతున్నటువంటి సత్యం ఏంటనంటే, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువుని సురక్షకునిగా అంగీకరించలేరో వారు తమ్మును తామే నిత్య నరకాగ్నికి ఆహుతిగా చేసుకుంటున్నారనే విషయం వాక్యం చెప్పే సత్యం. కనుక ప్రియులారా, నీవు యేసు ప్రభువుని నీ కొరకు నీ స్థానములో మరణించి నీకు రావలసిన మరణాన్ని తప్పించటకు ఆయన సిలువలో మరణించేటటువంటిది ఇది యథార్థం. కాబట్టి మనం ఈ దినాన ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళి చూసినట్టయితే క్రీస్తు యొక్క సమాధి ఖాళీ సమాధిగా కనబడడం మనం చూస్తూ ఉంటాం. మరి ఆనాడు ప్రభువారు లేచినటువంటి సందర్భాలలో ఆయన ప్రత్యక్షముగా చూసినటువంటి వారు కొందరున్నారు. మరి ఆయన విషయము తన శిష్యుల ద్వారా తెలుపబడినప్పుడు దాన్ని గ్రహించినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఈనాడు కూడా మరి కీర్తి శేషులు భక్త్ సింగ్ గారు అన్న రీతిగా, బై ఫెయిత్ ఐ కెన్ ప్రూవ్ దట్ దేర్ ఈజ్ గాడ్ అన్నారట ఆయన. కాబట్టి విశ్వసించే ప్రతివానికి దేవుడు అర్థమవుతాడు. విశ్వసించే ప్రతివానికి పాపం నుండి పరిహరింపబడే అవకాశం దొరికింది. ఆ మార్గము ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను, ద్వారా తప్ప మరెవడను తండ్రి యొద్దకు రాడు అని స్వయంగా ప్రభువే మాట్లాడారు. కాబట్టి ప్రియులారా, ఆయన సిలువ మరణం మీద మరణించి తిరిగి లేవడం అనేటటువంటిది సర్వమానవ పాప పరిహారార్థమై ముందుగా ఆయన ఆదికాండము 3:15 ప్రభు మాట్లాడినటువంటి ఆ ప్రవచనము నెరవేరింది. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. కనుక పాపం అనేటటువంటిది ప్రతి అంశంలో మానవుని యొక్క జీవితంలో చోటు చేసుకుంటూ ఉంది. ఎందుకనంటే భక్తుడైనటువంటి దావీదు ఆత్మప్రేరితుడై ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నా తల్లి నన్ను పాపంలోనే గర్భమున ధరించినది అన్నాడు. కాబట్టి మన సమస్త పాపము కూడా మన తల్లి గర్భములో మనం పిండోత్పత్తి అవుటతోడనే మనం పిండముగా తల్లి గర్భములో రూపింపబడిన నాడే పాపం ద్వారానే అయినామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. తీరా మనం పుట్టి ఏ పాపం చేయక మునిపే పాపం అనేటటువంటిది మన పితరుడైనటువంటి ఆదాము నుండి ప్రతి వ్యక్తికి సంక్రమించింది. ఇది నీవు అవునన్నా కాదన్నా అది నగ్న సత్యం. కనుక ప్రియులరా, ఇక్కడ ఈ పాప పరిహారం చేయడానికే మరి
బైబిల్ గ్రంథములో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4, 5, 7, 9, 10, 11 వచనాలను మనం చూసినప్పుడు ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, ఎల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. అప్పుడు నేను గ్రంథపు చట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబోట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతకు మునుపు వాక్య రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు తండ్రి అయిన యెహోవా దేవుడి ఎదుట ఆయన నిలువబడి అంటున్నాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చినట్లయితే నేను బలిపశువుగా వెళ్ళి మానవ పాప పరిహారార్థమై ఆ విమోచన కార్యక్రమమును మీ ఆజ్ఞానుసారం నెరవేర్చి వస్తానని చెప్పి ఆయన మాట్లాడి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. కాబట్టి ఈ శరీరం ఎవరు అంటే యేసు ప్రభువే. అంతకు మునుపు మరి యేసు ప్రభు లేడా అంటే భూమి ఆకాశంలో పునాదులు వేయబడక మునిపే ఆయన తండ్రితో ఉన్నాడు వాక్య రూపంలో. ఆ వాక్య రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువే శరీరాకారముగా యేసు అని పేర పరలోకం విడిచి భూలోకానికి రావడం జరిగింది. ఆయనే సర్వమానవ పాప పరిహారార్థమై మరి అన్ని మత గ్రంథాలు ఒప్పుకుంటున్నటువంటి ఏకైక సత్యం ఏంటంటే రక్త ప్రోక్షణ వలన పాపం పరిహరింపబడుతుంది అనే సత్యం. కాబట్టి ఏ రక్తం ఏ రక్తం ప్రోక్షించబడాలి అని అంటే పశువుల యొక్కయో పక్షుల యొక్కయో రక్తములు మనం మానవాడి మనం చిందిస్తూ ఉన్నాం. పాపం చేసేది మనము, వధించేది పశువుల్ని పక్షుల్ని. అవి నిర్దోష రక్తమని ఆ నిర్దోష రక్తం చెందించినప్పుడు మన పాపములు పరిహారం అవుతున్నాయని సర్వమానవాడి నమ్ముతున్న సత్యం. అయితే ఈ పశువుల కంటే పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తము. ఆయనే సర్వ సృష్టికర్త అయ్యుండి ఆయనే ఆదామునికి ఇచ్చిన మాట చొప్పున మానవాకారి అయి భూలోకములోనికి వచ్చే యేసుక్రీస్తు అని పేర ఆయన మరణించి తిరిగి లేచి ఎందరైతే ఆయన నమ్ముతున్నారో వారందరినీ నీతిమంతులుగా తీర్చడానికి ఈ కార్యం ఆయనే జరిగించారు. కాబట్టి ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఏం మాట్లాడుతుంది అంటే, ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున మన కొరకు చనిపోయెను. కాబట్టి ప్రియులరా, మన కొరకు చనిపోవడానికి ఆయన మానవాకారిగా భూలోకంలోనికి వచ్చాడు. కనుక దేవుడు ఈ రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కనుక ప్రియులారా, క్రీస్తు మన కొరకు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మనమందరము నీతిమంతులుగా తీర్చబడాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ఈ వాక్యము రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడి ఉంది. అలాగే 11వ వచనములో కూడా అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు ఆశ్రయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం.
ఆదాము తండ్రితో పోగొట్టుకున్నటువంటి సమాధానము క్రీస్తు మరణం ద్వారా సాధించబడింది. కాబట్టి క్రీస్తు పరిశుద్ధుడైన దేవునికిని అపరిశుద్ధుడైనటువంటి మానవునికిని క్రీస్తు ద్వారా సమాధానము అనుగ్రహించబడింది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా ఎందరు అంగీకరిస్తారో వారందరి పాపములను క్షమించబడతాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 17:4 ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచెదిని అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు వారు వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే మా తండ్రి అయిన దేవునితో మానవునికి సమాధానం కల్పించడమే, పరిశుద్ధుడైన దేవునితో అపరిశుద్ధుడైన మానవునికి సమాధానం కల్పించడమే క్రీస్తు తన్ను తాను అర్పించడంలో ఉన్న మరి ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఆయన తనను తాను అర్పించుకొని మరణం జయించి తిరిగి లేచడం ద్వారా మనకు కలిగినటువంటి మేలేంటి అని అంటే, హెబ్రీ పత్రిక 10:17 అంటుంది, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెబుతున్నాడు. అనగా యెహోవా దేవుడు ఆది సంభూతుడైనటువంటి భూమ్యాకాశం సృష్టికర్త, మరి యేసు ప్రభువును భూలోకములను పంపించిన దేవుడు, ఆయన అంటున్నాడు ఈయన ఎప్పుడైతే తన పాపం తన రక్తం పాపం పాపలయమని మన కొరకు చిందించారో అప్పుడు ఆ రక్తమును చూచి ఆయన యందు ఆ రక్తమునందు విశ్వాసం వచ్చిన ప్రతి వ్యక్తిని గురించి ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీవు నేను చేసిన పాపములు దేవుని సన్నిధిలో ఆయన మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనునని హెబ్రీ పత్రిక 10:17 ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే 2 సమూయేలు 12:13 ఆయన అంటున్నాడు, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తన పాపములు పరిహరింపబడినటువంటి వ్యక్తి అతడు ధన్యుడు, దేవునితో సమాధానము పొందినటువంటి వాడు, నిత్య జీవునికి వారసుడు. అలాగే యెషయా గ్రంథం 38:17 నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేటివి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చేసిన ఈ మరణ బలియాగమును బట్టి మన పాపములను సత్యవంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు కొనకుండా మన పాపం తన వీపు వెనుక పారవేసినానని వాగ్దానం చేశారు. అంతేనా, ఇంకా ఉంది. ఏంటంటే యెషయా గ్రంథం 43:25 అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. అలాగే మీకా 7:19 అంటున్నాడు, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధములలో నీవు పడవేతువు. బా, దేవునికి స్తోత్రం. మన పాపములన్నీ కూడా మరి ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ చూసినప్పుడు 6 సార్లు ఆయన వాగ్దానం చేశారు. చూడండి, 103:12 అంటున్నాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన అతిక్రమములను మనకు అంత దూరపరిచున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మాట తప్పని దేవుడు. మరి మానవుని మరలా తన వద్దకు చేర్చుకోవాలని ఆశ కలిగినటువంటి తండ్రి కుమారుని యొక్క మరణము ద్వారా మనలను నమ్మినటువంటి మనలందరినీ పరిశుద్ధులుగా చేర్చి నిత్య జీవంలో చేర్చాలని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములు 6 మార్లు ఆయన నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను, నా వీపు వెనుక పారవేశాను, సముద్ర అగాధముల్లో దాన్ని పడవేశాను అని చెప్పినటువంటి దేవుడి అంత కృప కలిగిన తండ్రి. కాబట్టి ప్రియులారా, నీ సర్వపాపం పరిహరింపబడి నిత్య జీవములు నీ ఉండాలనంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తీరవలసిందే. ఇప్పుడు ఒకవేళ నీవు త్రోసివేస్తే నిత్య నరకాగ్నికి నిన్ను నీవే అర్పించుకుంటావు. కాబట్టి ఆ ప్రమాదం నుండి తప్పించుకొని నిత్య జీవం పొంది నీవు నీ కుటుంబము నీ సమస్తము ఆశీర్వదించబడుతురుగాక.
సమాప్తమైనది. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మెరిచిన వర్తమానం కొరకు మీకు వందనాలు. వినుచున్నటువంటి వేలాది మంది తమ పాపం నుండి పరిహరింపబడేటటువంటి ఈ ప్రభువ, ఈ మార్గమును ఎంచుకొని ప్రియ కుమారుడిని, ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు యేసును సురక్షకునిగా అంగీకరించి నిత్య జీవములో ప్రవేశించటకు కృప దయచేయమని, అల్పుడైన నన్ను మరణం వరకు నీ సన్నిధిలో ప్రభు నిలువబెట్టి మీకు మహిమ తెచ్చుకొనండి. యేసు దివ్యనామందు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.